శుభంబియా శ్రీగురు జ్ఞానమా ఈ శశగ్రహ గురించి మాట్లాడుకుంటున్నామండి. ఎందులో మేషం వృషభం బుధం అభివృద్ధిస్తున్నాం. కర్కాటకం సింహం కర్కాటక రాశికి దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, అలాగే సింహరాశి అదే రాశి. ఇప్పుడు మన చార్ట్లోకి వచ్చేసుకుంటే మనకి ఏంటంటే కర్కాటక రాశి అనిపిస్తుంది. దిస్ ఇస్ ఎ కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి మనకి మాకు శశగ్రహ ప్రాంతం ఎక్కడ ఉందంటే ఆల్మోస్ట్ 7th ఆస్పెక్ట్లో ఉంది. 7th ఆస్పెక్ట్ అంటే ఆల్మోస్ట్ 270 degrees చేసుకున్నాం. సో ఇక్కడ నుంచి 7th ఆస్పెక్ట్ అంటే ఇలా మనం చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ వీ కెన్ సే యాజ్ 7th ఆస్పెక్ట్. 7th అంటే ఇక్కడ నుంచి 1 అనుకుంటే 2 3 4 5 6 ఇది 7 ఆస్పెక్ట్ కూడ. ఇక్కడ మనకు షష్ఠగ్రహ గుణం అవుతుంది. ఇది మకరం అన్నమాట. ఈ మకరంలో మనకు జరుగుతుంది ఏం జరుగుతుంది అంటే ఆల్మోస్ట్ రవి, చంద్రుడు, తర్వాత శని, బుధుడు, శుక్రుడు, గురుడు, ఇంకా 3 + 3 6 సరిపోయి 6 గ్రహాలు అక్కడ కనపడుతున్నాయి. సో ఇక్కడ 6 గ్రహాలు ఇక్కడ ఉన్నాయండి. ఎక్కడ ఉన్నాయండి, డైరెక్ట్ ఇక్కడ నుండి 7 ఆస్పెక్ట్లు ఉన్నాయి. 7th ఆస్పెక్ట్ అనేది ఇది మాట. దిస్ ఈస్ కాల్డ్ 7th ఆస్పెక్ట్. డైరెక్ట్గా 7th ఆస్పెక్ట్ ఉన్నాయండి. ఈ ఈ పార్ట్ తీసుకుంటే మనము ఆల్మోస్ట్ ఇది 7th ఆస్పెక్ట్ అంటాం ఇలా ఉంటుంది. సో మనకి ఏంటి అవుతుంది, 7 ఏళ్ళ భావం అంటే ఏంటండి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత. సో 7th ఆస్పెక్ట్లో ఆల్రెడీ ఇంతకుముందు గురుడు ఉన్నాడు, 7th ఆస్పెక్ట్లో ఆల్రెడీ శని కూర్చున్నాడు, ఇంతకుముందు 7th ఆస్పెక్ట్లో ఆల్రెడీ రవి వచ్చున్నాడు. ఈ 3 గ్రహాలు వచ్చాయి. ఈ లగ్నాన్ని సహకరించే చంద్రుడు అక్కడ ఉన్నాడు, లగ్నాన్ని సహకరించే ధనాధిపతి అయినటువంటి రవి కూడా అక్కడే ఉన్నాడు. సో ఇక్కడ ఏంటవుతుంది అంటే ఆల్రెడీ ఈ కర్కాటక రాశి వారికి గురువు యొక్క అనుగ్రహం ఉంది. సప్తమభావంతో చూస్తున్నాడు కాబట్టి గురువు యొక్క అనుగ్రహం ఉంది. సో గురువు అనుగ్రహం ఉంది కాబట్టి ఎప్పుడైతే గురువు యొక్క అనుగ్రహం ఉందో, ఎన్ని గ్రహాల యొక్క ప్రభావం ఉన్నప్పటికీ కూడా దాని ఇంపాక్ట్ గురు దృష్టి ఎప్పుడైతే పడిందో దాన్ని మనం లగ్నం అంటాం. గురు దృష్టి పడితే దానికి ఒక బలం ఉంటుందని చెప్తాం. ఎందుకంటే గురువు అన్నాడు శుభగ్రహం కాబట్టి. సో ఇక్కడ 6 గ్రహాలు అక్కడ కూడినప్పటికీ కూడా కర్కాటక రాశి వారికి ఇక్కడ మేజర్గా ఏమి కాంప్లికేటెడ్ ఇష్యూస్ అనేవి జరగదు. ఎక్కడ అవుతుందంటే భార్యాభర్తల మధ్య జరిగే అన్యోన్యతలో చిన్న పిల్లలు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అందుకని వైపరీత్యాలు జరిగిపోవాలి. సో దీనివల్ల ఏంటో మనం చెప్పుకుంటామంటే ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 6 3 ప్లానెట్స్ పాజిటివ్ ఇక్కడ కనబడుతున్నాయి. కానీ అంజాదంటే న్యూట్రల్గానే ఉన్నది కనబడుతుంది కాబట్టి ఏదైనా వాళ్ళిద్దరి మధ్య వైరం జరుగుతుందేమనుకుంటే ఈ 10వ తారీఖు నుండి 13వ తారీఖు మధ్యలో కొంచెం ఈ రిలేషన్ అని మెయింటైన్ చేసుకుంటూ ఏదైనా చిన్న చిన్నగా ఉన్నా ఇద్దరు సర్దుకుని కానీ ముందుకెళ్ళడానికి ప్రయత్నించగలితే అంటే ఇక్కడ ఎవరు పునర్వసం 4వ పోదము, పశ్చిమ నక్షత్రము, అలాగే మనం చూస్తే ఆశ్లేష నక్షత్రం ఇక్కడ కనబడుతుంది. వీళ్ళ ముగ్గురు కూడా కొంచెం జాగ్రత్తగా ఈ నక్షత్రం వాళ్ళు కొంచెం మేనేజ్ చేసుకుంటూ కొంచెం అటు ఇటు అయినా సరే కోపం వచ్చినా మేనేజ్ చేసి హ్యాండిల్ చేయడం అనేది ఈ 3-4 రోజులు కొంచెం జాగ్రత్త పడితే అక్కడ నుండి మనం వేరే ఎఫెక్ట్ ఏమి దాన్ని చెప్పడానికి అవకాశం ఉంది. ఎందుకు నేను స్పెసిఫిక్గా చాలా సింపుల్గా ఎందుకు చెప్తున్నానంటే ఆల్మోస్ట్ ఈ కాంబినేషన్స్ జరుగుతున్న డిగ్రీస్ దగ్గర నుండి అన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అలా చేసుకునేటప్పుడు 26th of December 2020లో మనకి ఏం జరిగింది, 90లో ఏం జరిగిందో దానికి దీనికి కంపారిబిలిటీ లేదు అట్ ఆల్. అంచేత ఈ 6 గ్రహాల కూటమి గురించి మరీ ఇవ్వకండి. దయచేసి కొంచెం రిలేషన్ పెట్టించాలి. 7వ భావం బాగుండాలి, ఇక్కడ బాగుంది అన్నప్పుడు 9 దక్షిణామూర్తి యొక్క మంత్రాన్ని కానీ సాధన చేసుకుంటుంటే ఓ నమో భవతే దక్షిణామూర్తి మహ్యం లేదా ప్రజ్ఞ చేసుకుంటుందని వెళ్తే రిలేషన్ అనేది స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది. ఎప్పుడైతే అలా ఉందో మీకు ఇక్కడ లాభంలో రాహు కనిపిస్తున్నాడు, రాజ్యంలో కుజుడు కనిపిస్తున్నాడు. కుజుడు ఉండే భావం రాజ్యస్థానం ప్రొఫెషనల్ బాగుంది, లాభస్థానం బాగుంది, పంచమ స్థానం బాగుంది. ఒక 7వ భావమే కొంచెం ఈ గ్రహాల ప్రభావం కనిపిస్తుంది. సో అన్నీ బాగున్నాయి, ప్రొఫెషన్ బాగుంది, లాభాలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి కాబట్టి ఇంట్లోకి వచ్చి అంటే ఏంటి, వీధుల మహారాజు ఇంట్లో చూస్తే శని మహారాజులా కనబడుతున్నట్టుగా అనిపిస్తుంది ఆ 3 రోజులు. సో ఇంట్లో మేనేజ్ చేసేసుకోండి, తల దించండి, వంచేసుకోండి, ఒక నిమిషం తల వంచుకోండి ఇంటి దగ్గర భార్యాభర్తల మధ్య ఎవరు ఎలా తల వంచుకునే ఇబ్బంది లేదా. సో అలా చేసుకుంటూ జాగ్రత్త మేనేజ్ చేసుకుంటూ దక్షిణామూర్తి మంత్రం చదువుకోండి, డెఫినెట్గా మీ 6 గ్రహాల ప్రభావం ఇది ఉండదు. ఓకే, అలాగే మనం సింహరాశుల దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే ఆరోగ్య స్థానం కనిపిస్తుంది. ఇవన్నీ సింహరాశికి మనం తీసుకుంటే ఆల్మోస్ట్ మనం నెక్స్ట్ మనం సింహరాశి దగ్గరికి వెళ్దాము. సింహరాశి దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఇది సింహరాశి అండి. ఇది ఇది ఫస్ట్ భావం అనుకుంటే ఇక్కడ నుండి 2 3 మనకి ఇక్కడ 4 ఇది 5 అలాగే మనం ఇది చూసుకుంటే 6వ భావం అయిపోయింది. ఇక్కడ మనకు షష్ఠ గ్రహ కుటుంబం రవి చంద్ర పూజ సారీ రవి చంద్ర ప్లస్ శని బుధ శుక్ర గురు ఈ 6 గ్రహాలు ఇక్కడ ఉన్నాయి. సో ఈ ఇక్కడ నుండి మనం తీసుకుంటే మనమైతే ఇక్కడ నుండి ఇలా తీసుకున్నామంటే ఆల్మోస్ట్ ఇది 6th హౌస్ అయిపోయింది. ఆరోగ్య స్థానంలో ఉన్నాయి ఇక్కడ ఆరోగ్య స్థానం. ఆరోగ్య కారణం రవి అక్కడ ఉన్నాడు కదా 6 ఇంట్లో, శని శివుడు అక్కడ ఉన్నాడు, సస్యస్థానంలో శని ఉండడం యోగమే కాబట్టి
ఆరోయంట ఉండడం మంచిది అక్కడే. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆరో స్థానంలో ఉన్న రవి శని చంద్రగురు ఎవరైతే ఉన్నారో మొత్తం ఆరు గ్రహాలు ఏంటంటే ఆరోగ్యమే చిన్న పెద్ద చూపిస్తుంది. మెడికల్ టెస్ట్ చేసుకోండి, ఏదో చిన్న లోపం కొలెస్ట్రాల్ థైరాయిడ్ ఇలాంటివి కనుక అమ్మడం కనిపించదు, అంతకన్నా ఇంకేం కనిపించదు. సో ఇదేంటంటే ఆరోగ్యమే చూపిస్తున్నాడు తప్ప వేరే ఆస్పెక్ట్లో చూపించట్లేదు. వేరే ఆస్పెక్ట్లో చూపించినప్పుడు మీ ఇండివిజువల్ హెల్త్ గురించి మీరు ఆలోచించుకోవచ్చు, చాలా సరిపోతుంది. దాని గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తగా తీసుకోగలిగితే చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు ఏమైంది, భాగ్యంలో కూర్చున్నా రాజ్యంలో రాకుండా. భాగ్యస్థానంలో ఎప్పుడైతే కుజుడున్నాడో డెఫినెట్గా ఈ రత్న ఈ రాశికి కుజుడు రాజయోగ కలుగుతాడు. వాడు భాగ్యంలో లక్కి వాడు మోహంసలో ఉన్నాడు. అంచేతండి మీకు అదృష్టాన్ని ఎక్కడ డిస్టర్బ్ చేయదు, అలాగే మీ ఉద్యోగాన్ని డిస్టర్బ్ చేయదు, మీ ప్రొఫెషనల్ ప్లేస్ డిస్టర్బ్ చేయదు. ఇవి రెండు డిస్టర్బ్ చేయనప్పుడు ఓన్లీ ఆరోగ్యం చిన్న ఈ హెల్త్ లాగా ఉంటుంది. ఇవాళ రేపు వైడ్ వచ్చిన తర్వాత చూస్తుంది, ఏదో చిన్న చిరాకులు అందరికీ వస్తూనే ఉంది. దాన్ని కొంచెం జాగ్రత్త తీసుకుని మెడికల్ ట్రీట్మెంట్ తీసుకొని సరిపోతుంది. ఈ మూడు రోజులు మీరు ఏం చేయాలంటే ఆరోగ్య పదార్థ ఎవరండి సునానుమూర్తి అంటే సూర్య సంబంధమైన మంత్రాన్ని సాధన చేయండి. ఎప్పటి నుండి 10వ తారీఖు 11 12 13 వరకు ఈ 4 డేస్ కొంచెం చేసుకుంటే ఇంకా అక్కడ నుండి మీకు అన్నీ బాగానే ఉంటాయి. అంటే తప్ప ఇదేదో బ్రహ్మాండంగా ఏదో అన్యాయం జరిగిపోతుంది మాత్రం అనుకోకండి. ఎవరు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు ఇందులోని అస్థా నక్షత్రం, మఖానక్షత్రం, ఉభా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం, ఈ మూడు నక్షత్రాల నుంచి నేను చెప్తున్నాను. ఎంతకంటే ఇంకేం జరగదు కాబట్టి దయచేసి దీన్ని భయాందోళపడవలసిన అవసరం ఎవరికీ లేదు, సింహరాశి వరకు అస్సలు లేదు అని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే మన కన్యకు వచ్చామనుకోండి, ఇప్పుడు మన కన్య దగ్గరికి వచ్చేసి ఏమవుతుందంటే కన్యలోని మనకు ఇది నంబర్ 1 వచ్చిందంటే 1, 2 మనం తీసుకుంటే 3వ భాగం 4 ఇది 5th హౌస్ అయిపోయింది. ఈ 5th హౌస్లో కన్య వాళ్ళకి ఏదంటే రవి, శని, గురు, శుక్ర, చంద్ర అండ్ బుధ, ఈ 6 గ్రహాలు ఉన్నాయి. ఈ కన్యకి ఏంటంటే ఇందులో 4 గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి. అన్నిటికీ ముఖ్యంగా గురుడు యొక్క దృష్టి కూడా కన్యారాశి మీద పడింది. గురు దృష్టి ఎప్పుడైతే కన్యారాశి మీద పడిందో ఈ 6 గ్రహాల కొట్టిన ప్రభావం కూడా వారి మీద ఎక్కువ కనిపించింది. ఓకే, పిల్లలకు కావాల్సిన యోగాలు జరుగుతాయి, విదేశీ యానంకం చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతాయి. మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు ఎవరు ఉన్నారు, విదేశాలు చదువుకోవడానికి ఎలా ఉంటారు, ప్రయత్నం చేయండి, బాగానే ఉంటాయి ఇవన్నీ. అంటే అన్ని రకాల పాజిటివ్గా కనబడుతున్నాయి ఇక్కడ. ఈ 5 గ్రహాలు 6 గ్రహాల యొక్క ప్రభావం అనేది కన్యారాశిలో, అందులో 4 గ్రహాలు కన్యారాశి సహకారంగానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్న గురుడు సహకరిస్తాడు దృష్టి పడింది కాబట్టి, అలాగే శని బుధుడు ఇద్దరు సహకరించే గ్రహాలు అక్కడ ఉన్నాయి. అలాగే మనం చూస్తుంటే శనీశ్వరు శుక్రుడు కూడా అక్కడక్కడ సహకరించే రాజయోగం ఇచ్చేవాడు పంచమ స్థానంలో ఉన్నాడు. సో ఇది కాంబినేషన్ ఏంటంటే కరెక్ట్గా డిగ్రీస్ దగ్గర కూడా మనం వచ్చినప్పుడు కూడా ఆ డిగ్రీస్లో కానీ ఆ కాంబినేషన్లో కానీ ఒకనొక కనెక్ట్ అయ్యి రిలీజ్ అయిపోతున్నాయి తప్ప అక్కడ ఏది స్టాండర్డ్ ఉండట్లా. ఆ ఉండకపోవడం వల్ల ఏంటంటే మనకు డెఫినెట్గా మనకు అది అంత ఇంపాక్ట్ అనేది ఉంది చెప్పండి. ప్రకృతిలోనే లేదు, మన దగ్గర కూడా లేదన్నమాట. సో ప్రకృతిలో లేదు, ఇక్కడ లేదు కాబట్టి మనం దాని గురించి వరి అవ్వట్లేదు. నేను అల్టిమేట్లీ చెప్పాలనుకున్న విషయం ఒకటే ఏంటంటే ఈ 6 గ్రహాల కుటుంబం అనేది డెఫినెట్గా ఏ రాశి వారికి ఇబ్బంది పెట్టదు, కానీ ఏ రాశి వారికైనా ఏ భావంలోనే ఈ కలుస్తున్నాయి ఆ భావానికి సంబంధించి ఏం చేయాలనే విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియో ద్వారా. అంచేత పంచమ భావం ఇలా ఉంది కాబట్టి చక్కగా మీరు నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని చదువుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నించగలరు, డెఫినెట్గా రాశి మార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియా. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.